జర్నలిస్ట్ నవత కొంతమంది నేతలు మాట్లాడే మాటలు ఆ నేతలకే కాదు ఆ పార్టీకి కూడా తల వంపులుగా మారుతూ ఉంటాయి ఈరోజు ఒక నేత మాటలు నిజంగా కూడా ఆ పార్టీకి అలాగే తన సోదరుడికి లేకపోతే ఆ పార్టీ మాటల్నే తను మాట్లాడా అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి కారణమవుతుంది అసలు ఏం మాట్లాడాడు ఆ నేత అనేది ఒకసారి చూస్తే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తెలంగాణ కర్ణాటక గనక పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే చాలా పెద్ద ఎత్తున ఒక విధ్వంసం రాబోతుంది అనే సందేశాన్నిచ్చే విధంగా ఆ వ్యక్తి మాట్లాడాడు చూస్తున్నాం అయోధ్య రామ్లల్ల విగ్రహ ప్రతిష్ట ఒక్కటే కాదు చాలా వరకు కూడా ఒక ప్రాపగండ అనేది నడుస్తోంది అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టారు కాబట్టే బీజేపీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజా మద్దతు దక్కింది ఆ మూడోసారి అధికారంలోకి రావడానికి కూడా అది ఒక్కటే కారణం అవుతుందని కానీ ఈరోజు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఒక్కటి మాత్రమే బీజేపీ గెలుపు గుర్రాలకు కారణం కావట్లేదు బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని చట్టాలు కొన్ని కఠినంగా వ్యవహరిస్తున్న తీరు మోదీ వ్యవహార శైలి ఉచితాలకు కాకుండా ఉపాధికి పెద్దపీట వేయడానికి చేస్తున్న ప్రయత్నం ఎవ్రీథింగ్ చేసే ప్రతి పని కూడా ఇక విమర్శించే వాళ్ళు విమర్శించడం కోసమే పుడతారనే విషయాన్ని పక్కన పెడితే మిగిలిన ఏ విషయంలోనైనా ప్రజల మన్ననలు పొందుతూనే ఉన్నారు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు భారత్ ని ఆదర్శంగా తీసుకునే స్థాయికి వచ్చారు దీంతో భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి నాలుగు వందల సీట్ల వరకు కూడా వెళ్ళిపోతుంది అంటూ దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది ఒక ఒకవేళ కనుక ఇదే జరుగుతాయి ఇటు తెలంగాణలో కానీ ఇటు కర్ణాటకలో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఇక్కడ బీజేపీ మెరుగుపరాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో భారతదేశంలో మిగిలిన అన్ని చోట్ల కూడా బీజేపీ భారీ మెజారిటీ సంపాదించిన ఈ రెండు రాష్ట్రాలలో గనక కాంగ్రెస్ మెజారిటీ సంపాదిస్తే ఒక విధ్వంసకర పరిస్థితి వస్తుంది అనేలాగా ఆయన మాటలు ఉన్నాయి ఒకసారి నేను చెప్తా చూడండి ఈ మాటలు మాట్లాడింది ఎవరో కాదు డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నారు కదా ఆయన తమ్ముడు డికే సురేష్ దక్షిణ భారతదేశానికి ఒక పిలుపునిచ్చిండ్రు ఎట్లా అంటే మనం ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నాం ఆ అన్నీ ఉత్తర భారతదేశానికి వెళ్తున్నాయి కాబట్టి దక్షిణ భారతదేశానికి ఒక దేశంగా మారాలి అంటే దేశ విభజన జరగాలి అన్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక కుటుంబంగా బ్రతుకుతున్నప్పుడు అవసరాలకు తగ్గట్టు ఒకలకు హెచ్చు ఒకళ్ళకు తగ్గు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంత మాత్రాన కుటుంబం విడిపోద్దా ఆయన మళ్ళీ ఇదేం మాటలు దేశ విభజన జరగాలి అనేలాగా ఆయన మాట్లాడుతున్నాడు అంటే ప్రజలు గ్రహించట్లేదా ఈయన గురించి ఇంకొంత మనం మాట్లాడుకునే ముందు మీరు ఈ వీడియో చూడండి ಇದನ್ನ ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕಾಗ್ತದೆ ಇದು ಸರಿ ಹೋಗಲಿಲ್ಲ ಅಂತ ಅಂತ ಈಗಾಗಲೇ ಈಗಾಗಲೇ ಫೈನಾನ್ಸ್ ಕಮಿಷನ್ ಕೂಡ ಪ್ರಾರಂಭ ಆಗೋದ್ರಿಂದ ಅದರಲ್ಲಿ ಸರಿಪಡಿಸಲಿಲ್ಲ ಅಂತ ಅಂತ ಖಂಡಿತ ದಕ್ಷಿಣ ಭಾರತದವರೆಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಕೂಗನ್ನ ಎತ್ತಬೇಕಾದ ಧ್ವನಿಯನ್ನ ಏರ್ಸ್ಬೇಕಾದಂತದ್ದು ಅನಿವಾರ್ಯ ಆಗ್ತದೆ ಕದಾ ಡಿ ಕೆ ಸುರೇಶ್ ಮಾತಾಡಲ್ಸಿನ ವಿಷಯ ಅಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಹ ప్రభుత్వం గురించే మాట్లాడుకుందాం అప్పుడు వచ్చే ఫండ్స్ ఎన్ని ఉండే ఇప్పుడు బిజెపి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కర్ణాటక వస్తున్న ఫండ్స్ ఎన్ని ఉన్నాయి డబల్ అయినాయి ఒకసారి క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవచ్చు అంటే ఫండ్స్ ఎక్కువగా వస్తున్నాయని తెలుసు కేంద్ర నిధులు వస్తున్నాయి అనే విషయం తెలుసు ఈరోజు తెలంగాణలో మాట్లాడుకున్నా వ్యాక్సిన్స్ కానీ రేషన్ కి గానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గానీ కేంద్రం ఏవైతే ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాలో అవన్నీ కూడా యథావిధిగా వస్తున్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న దానికంటే కూడా రెట్టింపు ఫండ్స్ అందుతున్నాయి మరి ఈ విషయాన్ని ఎందుకో మాట్లాడలేకపోయిండు గతం కాంగ్రెస్ లో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఫండ్స్ వచ్చేవి కాదు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధిక ఫండ్స్ వస్తున్నా కూడా ఇంకా జరగాలి అన్నట్టుగా ఇది గొప్ప విషయం అన్నట్టుగా ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే దేశ విభజన అనేది ఒక కడుపులో కుట్రగా పెట్టుకొని ఇంకా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని గతంలో అఖండ భారత్ విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దాని గురించి చాలా చర్చలు కూడా నడిచాయి ఈరోజు భారత్ విచ్ఛిన్నం కాదు భారత్ లో ఒక్క అడుగు ముందుకు జరగాలి అని ఆలోచించిన పాకిస్తాన్ గాని చైనా గాని బంగ్లాదేశ్ గాని చుక్కలు చూపిస్తాం అనే విధంగా కేంద్రంలో పకడ్బందీ వ్యవహారం నడుస్తుంటే అంతర్గతంగా దేశంలో ఉండుకుంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేసుకుంటూ రెచ్చగొట్టే మాటలతో అసలు వాస్తవాలను దాచిపెట్టుకుంటూ ఈ రోజు దేశ విభజన జరగాలి అన్నట్టుగా మాట్లాడి ఈయన మాటల్ని ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు మాత్రం కనుక డికే సురేష్ మాటల్ని అర్థం చేసుకోగలిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఒక్కసారైనా ప్రజలు ఆలోచించాలి నాయకుడు అంటే కలిపుంచే విధంగా ఉండాలి కలిసికట్టుగా పనిచేసే విధంగా ఉండాలి అందరికీ ఆదర్శంగా ఉండాలి కానీ విభజించాలి విభజించి పాలించాలి దేశాన్ని ముక్కలు చేయాలి అనుకుంటే అప్పుడు జరిగిందేమో ఎందుకు అంటే సోషల్ మీడియా అనే ఒక వేదిక అప్పుడు లేదు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు నిరంతరం జరుగుతున్న విషయాలను తెలియజేస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వేదికగా వచ్చిన అంశాలు ప్రజల మెదళ్ళలోకి చొచ్చుకొని వెళ్తూనే ఉన్నాయి విభజన అంటే చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నాయి ఇది గనక రెండు రాష్ట్రాల్లో వైరల్ అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి డికే సురేష్ కుమార్ ఈ మాటలు మాట్లాడటం వెనక ఎవరున్నారు ఇంత కుళ్ళు కుతంత్రాన్ని కడుపులో పెట్టుకొని ఆయన ఒక్కడే మాట్లాడా ఇప్పటికే కర్ణాటకలో హైందవ సంస్కృతి మీద సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని చూస్తూనే ఉన్నాం వీటన్నిటికీ కారణం అదేనా మాటను తమ్ముడు నోటి నుంచి వచ్చిందా ఏవో ఫండ్స్ అనే ఒక బూచిని చూపించి దేశ విభజన అనే ఆలోచనలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా కానీ అలాంటి మాటలకి అలాంటి కుహాన ఆలోచనలకు ఎప్పుడో చరమ గీతం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆర్థ్యం పోద్దామంటే సాధ్యం కాదు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు అంటున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది వన్ టు ఫోర్ లెవెల్స్ ఉంటాయి దయచేసి ఏదో ఒక లెవెల్లో మీరు మన ఛానల్ ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఈ ఛానల్ కి ఎంతో అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి